వాళ్ళు ఏడ్చిన్నాడు, వాళ్ళు బాధపడినాడు, వాళ్ళ మెత్తలు ఇండాలు తడిచినాడు, వాళ్ళు అడిగారు. నేను చెప్తున్నా కదా, ఆయన మెత్తలు ఎక్కడ తడిచినా ఆయన అడిగితే చెప్తాడు, లోపల తీసుకుపోయాడు చెప్తాడు, బయటకు కానీ మాట్లాడకపోతే మంత్రిపాలు ఉండే కదా వాళ్ళకి. నేను చెప్తున్నా కదా, మేము ఏడిచినామని చెప్తున్నాం. నేను మా హరీష్ గారు మా జగదీశ్ రెడ్డి గారు ముగ్గురం కలిసి ప్రగతి పాలన కూడా ఏడిచినాం తప్ప అడుగు ఆడినప్పుడు సాక్షి సీక్రెట్ తీసుకుపోయి ఏడిచిన్నాను కానీ అంటే ఏడిచినాం. ఎన్ని తెలిసిన అడుగుంది ఏమనుకుంటున్నాడు, ఆయన ఏమనుకుంటున్నాడంటే ఇక అయిపోతుంది, నా చేతికి వస్తుంది, నేనే అధిపతిని అనుకుంటాను. కానీ ఆయన చేతికి రాకముందు కథం అయిపోతుంది. లీడర్ గారు, ఇప్పుడు మీ రాజీనామాతో హుజూరాబాద్ సంబంధించి ఒక 5000 కోట్లు ప్రభుత్వం కేటాయించింది అంటే మీకు తెలిసినంత వరకు ఇంకా సమస్యలు ఏమున్నాయా? ఇప్పుడు మీరేం చెప్పారు? అసలు యాక్చువల్గా మా నియోజకవర్గాల్లో గంత మీద పడి చేసే పనులు లేకుండే వాస్తవం. నేను చెప్తున్నా కదా, హుజూరాబాద్కు 40 కోట్లు, జమ్మికుడకు 40 కోట్లు నేను ఇచ్చిన జీవోలు అమలు చేస్తే ఇవి అద్దం లెక్క అయిపోతాయి. మీకు తెలుసు నాయన చెరువు ఎట్లా అద్దం లెక్క కోసం నేను డబ్బులు తెచ్చినో, ఎట్లా మోడల్ చెరువు కోసం నేను అభివృద్ధి చేసినో, శ్మశాన వాడికలు ఎట్లయినా అభివృద్ధి చేసినా, అసలు ఇక్కడ పెద్ద కోట్ నేను ఇప్పుడు మహిళా సంఘ భవనాల కోసం ఇచ్చిన చూసావా? ఎందుకు చేయాలంటే రెండు కారణాల వల్ల చేయలేదు. ఒకటో ల్యాండ్స్ లేక చేయలేదు, మహిళా సంఘాలకు భూములు లేక చేయలేదు ఒకటి. రెండోది బిల్లులు వస్తే రావని భయాన్ని చేయలేదు, ఇచ్చినప్పటికి కూడా బిల్లులు వస్తే రావని భయాన్ని చేయలేదు. అంతే తప్ప ఇక్కడ ఏం పెండింగ్ లేవు. ఇవాళ ప్రభుత్వ పరంగా ఇవాళ 1000 కోట్ల రూపాయలు జీవోలు ఇస్తాను, 1000 కోట్ల రూపాయలు జీవోలు ఇస్తాను. నాకు డౌట్ ఏంటంటే ఇస్తాం నిజమే, కానీ పని చేసినప్పుడు మాత్రం కాస కథ అయిపోతుంది, బిల్లులు రావు, బిల్లులు రావు. అందుకనే ఏపాటు చేయడని చెప్పి కరీంనగర్లో మంత్రి గారి దోస్తులు ఎవరైనా ఉంటే అక్కడనే అన్ని కాంట్రాక్టులన్నీ వాళ్ళకే ఇచ్చి ఆ పని చేసుకొని వీళ్ళకి ఇంత ఏదో సాయం చేస్తానని ఒప్పుకున్నట్టుగా తెలుస్తాను. గట్లనే బిల్లు వస్తాయో కానీ వీళ్ళు ఈ కౌన్సిలర్ చేస్తారో ఈ సర్పంచ్ ఎంపీటీస్ కనుక చేస్తే పనులు, వీళ్ళకి బిల్లులు రావు, వడ్డీలో కూడా సరిపో. గింటల్ రాజేందర్ గారికి బీజేపీ నుంచి సపోర్ట్ అందట్లేదు అంటూ ఎందుకు అందదు? అరే ఇప్పుడు ఎలక్షన్సే డిక్లేర్ కాలే, సంపూర్ణమైన సపోర్ట్ ఉంది. భారతీయ జనతా పార్టీ నన్ను అక్కడ చేర్చుకుంది, నాకు సంపూర్ణమైన సపోర్ట్ చేస్తాను, అది నేషనల్ పార్టీ. నీకు ఒక విషయం తెలుసా, ఈటల రాజేందర్ గారి గుర్తు కారు గుర్తు అని కూడా చెప్తాను వాళ్ళు, అంటే గంట దిగజారిపోయారు. మీరు రాస్తలేరు, మీరు ఎందుకు నోరు మూసుకున్నట్టు మీడియా అంతా కూడా మీరు రాసినా మీ యజమానికి కొంతమంది నోరు మూసుకున్నట్టుంది. కానీ వీళ్ళ స్థాయి ఎక్కడ దిగజారిందంటే ఈటల రాజేందర్ గారి గుర్తు కారు గుర్తు అని చెప్పుకుంటే 4 కోట్లు అని చెప్పుకునే స్థాయికి దిగజారిపోయింది. శ్రీనివాస్ యాదవ్ బీజేపీ ప్రకటించారు, టీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను ప్రకటించారు, సో మాకు ఇంకా పోటీ అనుకోవట్లేదు అనే కామెంట్ చేశారు.